गुड मॉर्निंग स्टूडेंट्स टुडे मैं చెప్పాల్సిన టాపిక్ అంటే మన టీచర్ సిలబస్ లో హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ఇది మనకు ఉన్న సిలబస్ ప్రకారంగా చూస్తే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ హ్యూమన్ ఎక్స్క్రెటరీ సిస్టమ్ హ్యూమన్ ఇంజెంటి సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఇవి మనకున్న చాప్టర్స్ మళ్ళీ చెప్తాను మనకున్న చాప్టర్స్ ఏంటంటే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ హ్యూమన్ ఇమ్యూనిటీ సిస్టమ్ హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ హ్యూమన్ రిప్రొడక్టివ్ హెల్త్ జెనెటిక్స్ ఎవల్యూషన్ అప్లైడ్ బయాలజీ ఇవి మనకున్న టాపిక్స్ అందులో మొట్టమొదటిగా టుడే My topic is human respiratory system. So, human respiratory system చూసినప్పుడు మీకు చాలా సార్లు మీకు 9th క్లాస్ నుంచి వస్తున్న అబిట్ వాట్ ఇస్ ద రెస్పిరేటరీ వాట్ ఇస్ ద రెస్పిరేషన్ ఓకే ఇందులో కొంచెం మనం ఇంటర్మీడియట్ కాస్త డెప్త్గా చదవాల్సి వస్తుంది అంటే ఫండమెంటల్ వచ్చేప్పటికి 9th 10th బేస్ చేసుకుంటే సరిపోతుంది కానీ మనం హయ్యర్లో కొంచెం చదవాల్సి ఉన్న ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ప్రొడ్యూస్ ఎనర్జీ అంటే ఏంటి ప్రొడ్యూస్ ఎనర్జీ అంటున్నానంటే ఇందులో వాట్ ఎవర్ వెన్ హ్యూమన్ బీయింగ్ ఫుడ్ మెటీరియల్ రాస్తాను వాట్ ఎవర్ ఫుడ్ మెటీరియల్ గోస్ టు ఓకే వాట్ ఎవర్ వీ కెన్ టేక్ ద ఫుడ్ మెటీరియల్ గోస్ టు ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ అక్కడ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఇక్కడ మన సెల్ ఆర్గాన్స్ లో ఉండే మైటోకాండ్రియా వచ్చేటికి ప్రాసెస్ చేసుకుని అదేం చేస్తుంటే CO2 ప్లస్ ఎనర్జీ ప్లస్ లిటిల్ బిట్ వాటర్ అవుతుంది ఈ ప్రాసెస్ మనం ఏమంటే వెరీ ఇంపార్టెంట్ కెటబాలిజం ఈ ప్రాసెస్ మనం కెటబాలిజం అంటాం మళ్ళీ ఒకసారి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చేందుకి వాట్ ఎవర్ వెన్ హ్యూమన్ బీయింగ్ ఈట్ ద ఫుడ్ మెటీరియల్ గోస్ టు ద ఆక్సిడేషన్ ప్రాసెస్ టు ద ఇన్ టు ద సెల్ మెయిన్లీ సెల్ ఆర్గాన్స్ మైటోకాండ్రియా రిసీవింగ్ ఆఫ్ ఆక్సిజన్ సో ద మైటోకాండ్రియా యూజెస్ ఆఫ్ CO2 మాలిక్యూల్ ప్లస్ ఎనర్జీ ప్లస్ లిటిల్ బిట్ వాటర్ మాలిక్యూల్ దిస్ ఇస్ కాల్డ్ కెటబాలిక్ రియాక్షన్ దీన్ని ఏమంటామంటే ఎరోబిక్ రెస్పిరేషన్ అంటాం దీన్ని ఎరోబిక్ రెస్పిరేషన్ ఓకే కెటబాలిక్ దిస్ ప్రాసెస్ కాల్డ్ కెటబాలిజం ఇటువంటి రెస్పిరేషన్ మనం ఏమంటామంటే ఎరోబిక్ రెస్పిరేషన్ అంటాం సో ఇది అంటే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ లో ఉండవలసిన ఏంటంటే ఇంకో చూడండి ఒకసారి మనం ఇందులో స్ట్రక్చర్ గురించి చదువుకుంటాం ఒకసారి స్ట్రక్చర్ చూసినప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ నాస్ట్రల్స్ బాహ్య నాసికారంలో ఓకే గో టు ద ట్రాకియా ఓకే టూ బ్రాంచెస్ ఆఫ్ ట్రాకియా లోపల పెట్టే కొద్ది ఇక్కడ థొరాసిక్స్ రీజన్ లో ప్రత్యేకంగా టూ బ్రాంచెస్ కింద పడిపోద్ది ఈ బ్రాంచెస్ ఏమంటే ప్రైమరీ బ్రాంకియస్ అంటాం దాని నుంచి వచ్చేదానికి సెకండరీ బ్రాంకియస్ టర్షియరీ వాట్ ఎవర్ నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ గురించి నేను చెప్తాను స్టూ ఆక్యుపై ద లార్జ్ సైజ్ స్టోర్ ఆఫ్ ది బెరీ లైక్ స్ట్రక్చర్ కాల్ లెఫ్ట్ సైడ్ రన్స్ అండ్ రైట్ సైడ్ రన్స్ ఇది మనం రెస్పిరేటరీ ఆర్గాన్స్ కింద మనం చెప్పుకుంటాం అంటే స్ట్రక్చర్ ఏది అంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది అంటే ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ గురించి వివరంగా తెలుసుకోవాలి ట్రాకియా గురించి వివరంగా తెలుసుకోవాలి ఓకే ఈ లోపలికి వెళ్ళే బ్రాంకియస్ గురించి తెలుసుకోవాలి ఆక్యుపై చేసే ఒక బెలూన్ షేప్ లో ఉండి ఆక్యుపై చేసే ఒక లంగ్స్ గురించి తెలుసుకోవాలి దీనికన్నా తెలుసుకునే ముందు ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి థియరటికల్గా చూస్తే వాట్ ఈస్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఫస్ట్ క్వశ్చన్ మెకానిజం ఆఫ్ రెస్పిరేటరీ ప్రాసెస్ రెస్పిరేటరీ వాల్యూమ్ ఆక్సిజన్ మెకానిజం CO2 మెకానిజం అండ్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఈ నాలుగు క్వశ్చన్స్ చదివితే మీకు హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ కంప్లీట్ అవుతుంది అందులో ముఖ్యంగా మనం పబ్లిక్ ఎగ్జామ్ లో అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే కంపల్సరీగా హ్యూమన్ రెస్పిరేటరీ డిజార్డర్స్ కంపల్సరీగా అడుగుతారు నెక్స్ట్ వాట్ ఇస్ ద రెస్పిరేటరీ సిస్టమ్ మీకు 9th క్లాస్ నుంచి తెలుసు మెకానిజం ఆఫ్ ప్రాసెస్ ఇది మీకు తెలుసు కానీ మనం ఒక డెప్త్గా చదువుకుందాం
ఒకసారి క్వశ్చన్స్ నోట్ చేసుకోండి వాట్ ఇస్ ద రెస్పిరేటరీ సిస్టమ్ మెకానిజం ఆఫ్ రెస్పిరేటరీ ప్రాసెస్ రెస్పిరేటరీ వాల్యూమ్ ఆక్సిజన్ మెకానిజం CO2 మెకానిజం అండ్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఇవి ప్రాసెస్ ఓకే దానికన్నా ముందు మీకు ఇంట్రొడక్షన్ చెప్పాను ఒకసారి మళ్ళా దీన్ని సెల్యులర్ రెస్పిరేషన్ అంటాం ఎలా అంటే సెల్యులర్ రెస్పిరేషన్ అంటే ఒకసారి మళ్ళీ దీని గురించి చెప్తాను వాట్ ఎవర్ when human being take the food material go to the cell and it enter the oxidation jarugutundi oxidation the cell receiving cell organelle important very important mitochondria the mitochondria receiving of oxygen molecule so little bit releasing of energy CO2 plus H2O this process known as catabolism so another aerobic respiration ante ila jarigindanna manam antante cellular very important respiration ikkada mitochondria ni manam em cheptante power of the cells ni teeskuntam endukante danna matrix undi ante ok sari cellular respiration ante mitochondria structure chusinappudu mitochondria structure chusinappudu ela undi mitochondria avashya lokala danna manam twist cheyandam ee twist lokala cytoplasm undi next deenlo ఆక్సిజన్స్ ఉంటాయి దీన్ని ఏమంటారు అంటే ఆక్సిజన్స్ అంటాం ఈ ఆక్సిజన్ లో F0 F1 పార్టికల్స్ ఉంటాయి ఈ F1 పార్టికల్స్ నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అలాగే సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది హ్యూమన్ బీయింగ్స్ ఆ సెల్యులర్ రెస్పిరేషన్ వీళ్ళు ఇంపాక్ట్ చెప్పిన చాలు ఫుడ్ మెటీరియల్ గోస్ టు సెల్ ద సెల్ రిసీవింగ్ ఆఫ్ మైటోకాండ్రియా సెల్ ఇన్క్లూడింగ్ ఆఫ్ మైటోకాండ్రియా ద మైటోకాండ్రియా రిసీవింగ్ ఆఫ్ ఆక్సిజన్ పార్టికల్స్ సో రిలీజెస్ ఆఫ్ CO2 plus H2O little bit and carbon dioxide this process known as cellular respiration ee vidhanga manam antante cellular respiration antam so ide indulo oka glucose molecule manam vinayogisthamu oka glucose molecule emandante 36 ATP ni release ante man body lo oka glucose molecule ఎంత ఏటీపీ రిలీజ్ చేస్తుంది అంటే 36 ఏటీపీ రిలీజ్ చేస్తుంది ఓకేనా సో ఈ ఇలాంటి ప్రాసెస్ జరిగేదాన్ని అంటే కేటబాలిక్ రియాక్షన్స్ అంటాం ఒక విషయం ఏంటంటే డైజెషన్ పార్ట్ మనం ఏమంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎనరోబిక్ అంటాం ఎనాబాలిజం సారీ ఎనాబాలిజం అంటాం రెస్పిరేషన్ పార్ట్ ఏమంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఏమంటే కెటబాలిజం డైజెషన్ ఇస్ అనబాలిజం రెస్పిరేషన్ పార్ట్ కెటబాలిజం ఇక్కడతో ఇంట్రొడక్షన్ సంబంధించిన టాపిక్ కంప్లీట్ అయింది ఇంకా దీని స్ట్రక్చర్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇందాక ఇచ్చాను షార్ట్ వైజ్ గా ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఇందులో ఇవన్నీ హ్యూమన్ బీయింగ్ ఎక్స్టర్నల్ నాస్ట్రల్స్ దీని ఏమంటారు పీక్ అప్ ప్లేస్ దాన్ని ట్రాకే అంటాం ఈ ట్రాకే మళ్ళా రెండు భాగాలుగా విడిపోయింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విడిపోయిన ఈ బ్రాంచెస్ మనం అంటే బ్రాంకోస్ అంటాం ఈ లోపలికి వెళ్ళేది కూడా మనకి ఇందులో ఎయిర్ ని స్టోర్ చేసుకోవడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఆక్సిజన్ ని కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన ఆల్వియోలైట్ అంటే దీని ఏమంటాం అంటే ఆల్వియోలై అంటాం సో ఒక్కొక్క దాని గురించి విపులంగా ఒకటి సిస్టమేటిక్ గా గురించి మళ్ళా డైగ్రామ్ వచ్చిన డైగ్రామ్ ఇస్తాను హ్యూమన్ బీయింగ్ ఓకేనా ఇందులో ఫస్ట్ మనం అనుకున్న విధంగా ఎక్స్టర్నల్ నాస్ట్రల్స్ ఇవన్నీ ఎక్స్టర్నల్ నాస్ట్రల్స్ వీటిని ఏమంటారంటే వాటిని ఎక్స్టర్నల్ నాస్ట్రల్స్ అంటారు ఎక్స్టర్నల్ నాస్ట్రల్స్ అంటే బాహ్య నాసికా రుద్రం అంటారు తెలియదు అంటే వాట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ పోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈ పోల్స్ ఉండడం బట్టి ఉండడం ఫంక్షన్ అంటే ఓకే ఎన్వైరాన్మెంటల్ గా ఉండే హైట్ అంటే ఎన్వైరాన్మెంట్ లో ఉండే హైట్ ఎంటైర్ ఇంటి ద లంగ్స్ రీజియన్ దిస్ ఇస్ కాల్డ్ రెస్పిరేషన్
अंटे बैठ वातावरण लगा इंस्पिरेशन ओके नेक्स्ट एक्सप्रेशन एक्सप्रेशन लंग्स उड़े सीओ टू मॉलिक्यूल गैसेस बैठक आउट साइड ऑफ एनवायरनमेंट कंडीशन एक्सप्रेशन दाखिल दी उपयोग अंटे लेफ्ट साइड राइट साइड फोर्स एक्सटर्नल फोर्स मरी फोर्स रेज अवुतुंदे रेज चूडंडि दीनि नेजल चैंबर इला वंपु तिरिगिन दानि नेजल चैंबर अला काकुंडा मन किंदन चूडंडि डाइजेस्टिव सिस्टम वच्चिनप्पुडु ई माउथ नुंचि इला वच्चे दानि ईसोफागस् अंटाम ओकेना ఈ ఎక్స్టర్నల్ నోస్ట్రిల్స్ అంటే అంటే ఓన్లీ ఎయిర్ పాసింగ్ ఆఫ్ ట్యూబ్ ఓకే దాని కిందకి వస్తే ఓన్లీ ఎయిర్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ పాసింగ్ ఆఫ్ ది ట్యూబ్ ఇది వెరీ క్లియర్ మనం దీన్ని ఏం చెప్పాలంటే నాసల్ ఛాంబర్ అన్నారు దీన్ని మనం ఏమని పిలుస్తామంటే బట్టల్ క్యావిటీలో కనెక్ట్ అయ్యే ఈసోఫాగస్ అంటారు కానీ ఇక్కడ ఒక విషయం ఉంది ఈ రెండింటిని వేరు చేసే దాన్ని అంటే ప్యాలెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్ కాల్డ్ ఫ్లై ఓవర్ అంటారు ఫ్లై ఓవర్ అంటే హార్డ్ ప్యాలెట్ ఉండే కొద్ది కూడా దీన్ని సాఫ్ట్ ప్యాలెట్ అంటారు దీన్ని ఓవెలా అంటారు క్లియర్ గా డయాగ్రమ్ వచ్చింది ఇక్కడ ఓన్లీ ఫర్ ఎక్సెన్స్ ఆఫ్ గ్యాసెస్ ఆక్సిజన్ ఎంటర్ అండ్ CO2 రిలీజ్ దిస్ ఇస్ కాల్డ్ ఓన్లీ ఎక్సెన్స్ ఆఫ్ గ్యాసెస్ ఆఫ్ ట్యూబ్ ఎయిర్ పాసింగ్ ట్యూబ్ ఓకే బిలో ద రీజన్ మౌత్ ఇస్ కనెక్టింగ్ ఆఫ్ ఫోర్ ఈసోఫాగస్ ఓన్లీ స్వాలింగ్ ఫుడ్ మెటీరియల్ ఓన్లీ ఫుడ్ మెటీరియల్ బిట్వీన్ ఎక్స్టర్నల్ నోస్ట్రిల్స్ కి ఇంటర్నల్ ఫుడ్ పార్టికల్స్ కి మధ్యలో ఉన్న ఈ స్పేస్ అంటే మీన్ ఫ్లై ఓవర్ ని డిఫరెన్స్ చేయాలి బిట్వీన్ ద హార్ట్ ప్యాలెట్ దీని ఏమంటామంటాం మనం నేను ప్యాలెట్ అంటాం ఈ ప్యాలెట్ ఏం చేస్తుంది పైన దాన్ని కింద ఉన్న దాన్ని సెపరేట్ చేసి కనెక్టింగ్ అవ్వకుండా జాగ్రత్తగా చేస్తుంది అంటే ఇప్పుడు మనం రెస్పిరేటరీ పార్ట్ గురించి చెప్పుకున్నప్పుడు దీని గురించి చెప్తుంది డైజెస్టివ్ సిస్టమ్ చెప్పినప్పుడు మనం ఈసోఫాగస్ గురించి చెప్పాలి కానీ మనం ఇక్కడ ఈసోఫాగస్ గురించి చెప్పుకునే చాప్టర్ కాదు ఓన్లీ ఫర్ నాసల్ ఛాంబర్ గురించి చెప్పుకునే చాప్టర్ ఓకేనా సరే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ విడుదలయ్యే అంటే ఫస్ట్ ఛాంబర్ లో విడుదలయ్యే దాన్ని ఏమంటారంటే నాసల్ ఛాంబర్ ఈ నాసల్ ఛాంబర్ లో కూడా వెరీ 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 ఇంపార్టెంట్ త్రీ పార్ట్స్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ మూడు పార్ట్లు ఉంటాయి ఓకేనా ఈ నాసల్ ఛాంబర్ ఇస్ డివైడెడ్ ఇంటు త్రీ పార్ట్స్ ఫస్ట్ పార్ట్ వెస్టిబులర్ పార్ట్ వెస్టిబులర్ పార్ట్ ఓకేనా సెకండ్ పార్ట్ రెస్పిరేటరీ పార్ట్ రెస్పిరేటరీ పార్ట్ థర్డ్ పార్ట్ ఆల్ఫాక్టరీ పార్ట్ olfactory part nasal chamber is divided into three parts first part nasal vestibular part second part respiratory part third part olfactory part agar ekka unnai first part manam ikkada ese cheyandi chudandi vestibular part second part respiratory part third part olfactory part chusara internal nostril chamber kinda unnai Sir, what is the major functions of vestibular part? What is the major functions of respiratory part? What is the major functions of olfactory part? Okay, that which one we will discuss. So, firstly, vestibular part. This vestibular part, this is called egg-like structure. This is called ciliated epithelium cells is present. Cilia, cilia, layer. Okay, egg-like. Okay, that will be హెయిర్ అనేది దీంతో ఉంది మీకు తెలిసిన విషయం ఓకే వాట్ ఇస్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ హెయిర్ అంటే హెయిర్ ఉండడానికి కారణం అంటే అట్మాస్ఫియర్ లో నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి చాలా విషపూరితమైన పదార్థాలు కూడా గాలిలో కలుస్తుంటాయి కానీ ఈ హెయిర్ ఏం చేస్తుంది సిరియా లాగా ఉండే ఈ హెయిర్ ఏం చేస్తుంటే ఓన్లీ ఆక్సిజన్ ని ప్యూరిఫికేషన్ చేసి అంటే ఆక్సిజన్ మంచి గాలిని ఈ లోపలికి అంటే సెకండ్ ఛాంబర్ లోకి వెళ్ళేలా చేస్తుంది సెకండ్ ఛాంబర్ నుంచి థర్డ్ ఛాంబర్ అంటే మీన్ టోటల్ గా చెప్పాలంటే ఫిల్టరేషన్ పార్ట్ వెస్టిబులర్ పార్ట్ మీ ఫిల్టరేషన్ పార్ట్ అంటే అట్మాస్ఫియర్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ కానీ అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ పార్టికల్ కానీ అట్మాస్ఫియర్ లో గ్యాసెస్ కానీ ఇవేమి కాకుండా ఓన్లీ ఆక్సిజన్ ని ప్యూరిఫికేషన్ చేసి మనకు కావాల్సిన ఆక్సిజన్ ని లోపల పంపించేలా చేస్తుంది అందుకే దీని వెస్టిబులర్ పార్ట్ ఫిల్టరేషన్ పార్ట్ కూడా వచ్చింది
सेकंड पार्ट ओके रेस्पिरेटरी पार्ट रेस्पिरेटरी पार्ट सर चूँ ओके दी वेरी वेरी इंपॉर्टेंट थ्री ट्यूब्स उठाई वन टू थ्री ओके थ्री टू वन इला थ्री टर्मिनल ट्यूब दीने अटे टर्मिनल ट्यूब्स अंटे बॉडी कंडीशन हीट गाली कूल कंडीशन मारे बॉडी कंडीशन कूल ओके मन गाली हीट कंडीशन मार्च अटे नेचुरल एसी दीन मैं नेचुरल एसी पार्टी टर्मिनल ट्यूब्स मत मूडी पीस्टे वेरी वेरी इंपॉर्टेंट इंपॉर्टेंट पार्टे थ्री टर्मिनल ट्यूब्स वट मेजर फंक्शन बॉडी कंडीशन हीट कंडीशन ऑक्सीजन अभी कूल कंडीशन मार्स्ट बैठ वातावरण बच्चों ऑक्सीजन कूल कंडीशन मार्स्ट अंत मैं नाचुल एसी मन इंटर एसी अलाको बैठ अट्मास्फियर टेंपरेचर तक बैठेचर तक इलाक प्रोसेस आपोजिट डन दीमेंटे रेस्पिरेटरी पार्ट दी कांप नेक्स्ट थर्ड पार्ट ऑल्फैक्टरी पार्ट ओके ऑल्फैक्टरी पार्ट अंत वीट ओनली स्मेल ग्रहिशा कावासिन सेंसरी एपरेटस दींटे దేని కనెక్ట్ అవుతుంది తెలుసు అక్కడ ఉన్న బ్రెయిన్లో ఉండే సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంది దీన్ని ఏమంటే ఆల్ఫాక్టరీ ఎందుకంటే స్మెల్ ఆర్గన్స్ ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా ఒక ఐటమ్స్ని మన స్మెల్ చూడలేకుంటే మనకి సరైన రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఇక్కడ పాస్ అవ్వాలి ఆ వచ్చిన మెసేజ్ని బట్టి రెస్పిరేటరీ పార్ట్ దగ్గరికి రావాలి అందుకే దీన్ని ఆల్ఫాక్టరీ పార్ట్ దిస్ ఇస్ కాల్డ్ కంప్లీటెడ్ నేజల్
tracheas are innervated by made with thyroid cartilage. Inname chusukondi kada thyroid cartilage. Cartilage mean cartilage bones mean mrudha asthi. ఫస్ట్ ఇయర్లో కూడా చదివారు కార్టిలేజ్ బోన్స్ కి బోన్ ఫిషెస్ కి డిఫరెన్షియేషన్ కార్టిలేజ్ బోన్స్ చాలా ముందే ఉంటే బోన్ ఫిషెస్ వచ్చేందుకి ఒక స్టార్టింగ్ ఉంటుంది. సరే ఈ ట్రాకియా పైన దాని మనం ఏమంటే గ్లోటస్, దీని ఏమంటే దీని ఏమంటే ఎపీ గ్లోటస్, దీన్ని ఎపీ గ్లోటస్. ఓకేనా, ఈ లోపల ఉన్న దాని ఒక గ్లోటస్ అంటే దీని గ్లోటస్ అంటాం. ఇలా ఉంటాం దీని గ్లోటస్ చూసారా ఇప్పుడు. ఇది ట్రాకియా, ట్రాకియా నుంచి బయటకు వేసిన దాని ఏమంటే గ్లోటస్ అంటాం. ఈ గ్లోటస్ కి పైన దాన్ని మనం ఏమంటాం ఎపీ గ్లోటస్ అంటాం. సో ఈ పింక్ కలర్ వేసిన దాన్ని ఏమంటే థైరాయిడ్ కార్టిలేజ్, దాని ప్రొటెక్షన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఈ థైరాయిడ్ కింద ఉన్న దాని ఏమంటే కార్నికులేటెడ్ కార్టిలేజ్, దీని ఏమంటా ఉంటే కార్నికులేట్ కార్టిలేజ్. ఓకేనా, దీనిపైన ఉండాలంటే అరికినాయిడ్ కార్టిలేజ్. దీన్ని అరికినాయిడ్ కార్టిలేజ్. దీనిపైన ఉన్న దాన్ని క్యాప్ లెక్క ఉన్నదాన్ని ఏమంటా ఉంటే సానిటరీ కార్టిలేజ్, సానిటరీ కార్టిలేజ్. ఇక్కడ ఎన్ని కార్టిలేజ్ వచ్చాయి చూసారా, థైరాయిడ్ కార్టిలేజ్ ఒకటి, కార్నికులేట్ కార్టిలేజ్ ఒకటి, సానిటరీ కార్టిలేజ్ ఒకటి, అరికినాయిడ్ కార్టిలేజ్ ఒకటి. ఇవన్నీ ఇక్కడ చాలా మృదునాస్థికంగా నిర్మితమైన ఈ భాగం. నెక్స్ట్ లిపిడ్ ప్రోటీన్స్ దేని పని చేస్తాయంటే ఒకసారి వినండి. ఓకే, ఈ ట్రాకియా అనేది ఇలా ఉంచినప్పుడు ట్రాకియా అనేది వెంట్రల్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఈసోఫాగస్ అనేది దాని వెనక భాగం డార్సల్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూసి దిస్ ఇస్ కాల్డ్ ఈసోఫాగస్. మనం దీని ఏమంటాం అంటే ఈసోఫాగస్ అంటే దీని వెనక భాగాన ఈసోఫాగస్ ఉంది, దాని ముందు భాగాన ట్రాకియా ఉంది, అంటే రెస్పిరేటరీ పార్ట్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ఈసోఫాగస్ స్టేజ్. ఈ ఎపిగ్లోటస్ ఏం చేస్తుందంటే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ట్రాకియాలోకి ఫుడ్ పార్టికల్ వెళ్లకుండా ఎపీ గ్లోటస్ క్యాప్ మూసేస్తారు. అంటే ఫుడ్ ఏమంటుంది జాగ్రత్తగా ట్రావెలింగ్ ఈసోఫాగస్ నుంచి దిస్ ఇస్ కాల్డ్ ఈసోఫాగస్ జాగ్రత్తగా వెళ్ళదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎపీ గ్లోటస్ ఓపెన్ అయిపోతే ఈ ఫుడ్ పార్టికల్స్ ఉండవలసిన దాని నుంచి ఇలా వచ్చేస్తారు సార్. అంటే ఈసోఫాగస్ వెళ్ళకుండా ట్రాకియా వెళ్ళి వచ్చేస్తారు, అప్పుడు దీనిలో వచ్చే ప్రాబ్లమ్స్ మీకు మామూలుగా తెలిసిన విషయం. సో ఇవి కార్టిలేజ్ బోన్స్తో ట్రాకియా అనేది నిర్మితమైంది. ఇంకా ట్రాకియా కింద నుంచి వెళ్తే అంటే దీని కింద భాగానికి పాయింట్ అయితే దిస్ ఇస్ కాల్డ్ ట్రాకియా. ఇలా చేసుకున్నాం అండి, ఇది ట్రాకియా. ట్రాకియా సి రింగ్ షేప్, ఇంకో ట్రాకియా గురించి చెప్పాను. ఇప్పుడు ఈ ట్రాకియా ఏమి భాగం అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమవుతుంది డివైడ్ అయిపోతూ ఉంటుంది. లెఫ్ట్ చెస్ట్ అంటే మీకు ఇటువైపు ఇలా టూ లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్. మనం దీని ఏమంటుందంటే చూడండి ఇక్కడ రింగ్స్ వేస్తాము. దీన్ని మనం ప్రైమరీ బ్రాంకల్స్ అని పెడతాం. దీన్ని ప్రైమరీ బ్రాంకోల్స్ బ్రాంకో ప్రైమరీ బ్రాంక్ అని పెడతాం. అంటే దీన్ని మనం ఏమంటామంటే దిస్ ఇస్ కాల్డ్ ప్రైమరీ బ్రాంక్. నేను ఇలా సింపుల్గా చేస్తాను, దిస్ ఇస్ కాల్డ్ ప్రైమరీ బ్రాంక్. ఈ ప్రైమరీ బ్రాంకల్స్ నుంచి సెకండరీ బ్రాంక్ వచ్చింది, బ్రాంచెస్ నెక్స్ట్ బ్రాంకియల్ సెకండరీ బ్రాంకియల్. ఈ సెకండరీ బ్రాంకియల్స్ నుంచి మళ్ళా ఓకే దీని నుంచి టెర్షియరీ బ్రాంకియల్ వచ్చింది. ఈ టెర్షియరీ బ్రాంకియల్స్ నుంచి మళ్ళా ప్రైమరీ బ్రాంకియోల్, దీన్ని ప్రైమరీ
ब्रांकियोलाई दिनेश मला सेकेंडरी ब्रांकियोल दिने सेकेंडरी ब्रांकियोल दिनेश मला केरी टर्शियरी ब्रांकियोल चूसा क्या चाहिए ट्रांजैक्टरी माइंड पाइप ओके डिवाइडेड टू लेफ्ट साइड एंड राइट साइड ट्यूब्स दिस इज कॉल्ड प्राइमरी ब्रांके कनेक्टिंग ऑफ सेकेंडरी ब्रांके कनेक्टिंग ऑफ थर्ड ब्रांके मतलब आपका सब ब्रांचेस प्राइमरी ब्रांकियोल सेकेंडरी ब्रांकियोल टर्शियरी ब्रांकियोल टोटली दिस कॉल्ड इज रेस्पिरेटरी ट्री ఈ ప్రాసెస్ మనం ఏమంటే రెస్పిరేటరీ ఓకేనా అంటే ఇందులో వచ్చేటప్పటికి ఈ ప్రాసెస్ ని మనము కండక్టింగ్ పార్ట్ అంటాం కండక్టింగ్ పార్ట్ ని ఓన్లీ ఎక్సెల్స్ ఆఫ్ గ్యాసెస్ ట్రావెలింగ్ ఆఫ్ ప్రైమరీ బ్రాంకియల్ టు టెర్షియరీ బ్రాంకియోల్స్ అంటే దీనికి ఏమంటే ఎయిర్ పాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంది కానీ ఇక్కడ చివరి పార్ట్ నేను మళ్ళీ పైన వేస్తాను సో లాస్ట్ ఈ ప్రైమరీ బ్రాంక్ టెర్షియరీ బ్రాంక్ ఉంది కదండి దిస్ ఇస్ కాల్డ్ టెర్షియరీ బ్రాంక్ దీనికి కనెక్ట్ అయ్యే ఏముందంటే ఆల్వియోలై డక్ట్ ఉంటుంది దిస్ ఇస్ కాల్డ్ ఆల్వియోలై డక్ట్ అంటే టోటల్ గా చెప్పాలంటే ఏదైతే వేస్తాం దిస్ ఇస్ కాల్డ్ ఆల్వియోలరీ డక్ట్ దీన్ని ఆల్వియోలరీ డక్ట్ అంటాం టోటల్ గా ఈ రౌండ్ షేప్ ఉన్న దాన్ని మనం ఆల్వియోలై దీన్ని ఏమంటాం అంటే ఆల్వియోలై చూసారా నేను ఇక్కడ నుంచి చెప్పుకుంటా వచ్చాను ఎక్స్టర్నల్ నాస్ట్రల్స్ నాసల్ ఛాంబర్ ట్రాకియా బ్రాంకియల్ ప్రైమరీ బ్రాంకే సెకండరీ బ్రాంకే టెర్షియరీ బ్రాంకే primary bronchioles secondary bronchioles alveoli adhe popular diagram ikkasi ee total ga process ni respiratory tree ani cheppochu deene em antante alveoli mana ikkada varaku nenu onga chettanga conducting part ni ee pitikam lo lekunna dan antante ondi respiratory part deene mana em antante respiratory part ani respiratory part అంటే ఎక్సెల్స్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఆక్సిజన్ వల్ల వెళ్తుంది ఓకేనా నెక్స్ట్ ఈ లోపల వచ్చిన CO2 బయటకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అందుకే వీటి మనం ఏమంటుందంటే ఎక్సెల్స్ ఆఫ్ గ్యాసెస్ ఓన్లీ ఫర్ ఆల్వియోలి పార్ట్ రిమైనింగ్ పార్ట్ టర్షియరీ బ్రాంకియోల్స్ సెకండరీ బ్రాంకియోల్స్ ప్రైమరీ బ్రాంకియోల్స్ టర్షియరీ బ్రాంకై సెకండరీ బ్రాంకై ప్రైమరీ బ్రాంకై ట్రాకియా process known as conducting respiratory part ne vyavastha chudandi okay na idi respiratory sambandhi part mari ikkada lungs gurinchi cheppanu lungs gurinchi cheppanu chudandi this is called trachea okay lungs ब्रांकियोल्स प्राइमरी ब्रांकियोल्स सेकेंडरी ब्रांकियोल्स टर्शियरी ब्रांकियोल्स प्राइमरी ब्रांकियोल्स सेकेंडरी ब्रांकियोल्स आल्वियोली आल्वियोली दिस इज कॉल्ड आल्वियोली लंग्स चूसा इंटरव्यू लंग्स अंत मेन राइट साइड ఈ రైట్ సైడ్ త్రీ లోబ్స్ ఉంటుంది ఈ లోబ్స్ వచ్చేటప్పటికి టూ లోబ్స్ మాత్రమే ఉంటాయి సో నెక్స్ట్ ఈ లంగ్ కాస్త పెద్దదిగా కనిపిస్తుంది ఈ లంగ్ కాస్త చిన్నదిగా కనిపిస్తుంది అంటే వెరీ స్మాల్ సైజ్ లంగ్స్ ఓన్లీ ప్రెజెంట్ ఆఫ్ టూ లోబ్స్ ఓకే రైట్ సైడ్ లంగ్స్ త్రీ లోబ్స్ ఆర్ ప్రెజెంట్ త్రీ లోబ్స్ ఉంటాయి లంగ్స్ ని కవర్ చేసే ఒక మెంబ్రేన్ ఉంది ఇక్కడ మెంబ్రేన్ అసలు ఉంది దీన్ని ప్లూరా మెంబ్రేన్ ఓకే అవుట్ సైడ్ లంగ్స్ సరౌండెడ్ బై హ్యావ్ దట్
thin like paper, like paper, like covered by layers called as pleura. Okay na? Lungs ki pleura ki majlo oka fluid untundi. Dini pleura fluid semi fluid ga pleura fluid ante etuvanti lungs ki etuvanti effect aina ee fluid lungs ki effect kaakunda undi. Inkoka general point pointed entandi దీని పైన దీని కేసు ఉంది. ఓకేనా? ఇది మనం ఏమన్నా అంటే రిప్ కేస్. ఈ రిప్ కేస్ ఉండడం వల్ల ఏంటంటే రిప్ కేస్ కి లంగ్స్ కి సంబంధం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లంగ్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ ఇది లంగ్స్ అనుకుంటే దీని పైన ఉండాలి. ఇగో ఇది లంగ్స్ అనుకుంటే ఇటువైపు దీని ఆనుకున్న ఏమంటే రిప్ కేస్ అంటారు. లంగ్స్ ఒకసారిగా కండక్ట్ అయినప్పుడు ఎయిర్ లోపలికి వెళ్ళినప్పుడు ఒకేసారిగా ఉబ్బెత్తి కలుగుతుంది. ఉబ్బెత్తి అయినప్పుడు లంగ్స్ కాస్త ముందుకు వస్తుంది. దీన్ని ఏమంటాం మనం రిప్స్ కేజ్ అంటాం. ఈ లంగ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కాస్త ముందుకు వస్తుంది. అది బయట గాలి తీసుకున్నప్పుడు లంగ్స్ కాస్త వెనక్కి వస్తుంది. అంటే లంగ్స్ ఇస్ స్టెబిలిటీ బట్ లంగ్స్ నాట్ స్టెబిలిటీ. వై? బికాస్ ఎయిర్ ఎంటర్ ద లంగ్స్ రీజన్. ఓకే, ఇంక్రీజ్ ఆఫ్ లంగ్స్ ఎయిర్ డిక్రీజ్ ఆఫ్ లంగ్స్. ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు లంగ్స్ ఏమంటే డిక్రీజ్ అవుతుంది. అంటే స్టెబిలిటీ ఆఫ్ రిప్స్ రేటేజ్ అప్పుడు ముందుకు వచ్చినప్పుడు రిప్టేజ్ అనేది కాస్త ముందుకు వస్తుంది. అలా ముందుకు వచ్చేదాన్ని ఏమంటారు ఇన్స్పిరేషన్ అంటారు. సో లంగ్స్ ఒకసారి లంగ్స్ గాలి బయటకు వెళ్ళింది అనుకోండి, ఈ రిప్టేజ్ బయటకు వచ్చారు వెనక్కి వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఎక్స్పిరేటరీ ఎక్స్పిరేషన్ పాయింట్ ఎక్స్పిరేషన్ పాయింట్. సో దిస్ ప్రాసెస్ లంగ్స్ స్ట్రక్చర్. ఇక సెకండ్ పాయింట్ అంటే మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఇందాక వచ్చిన ఫస్ట్ వేసిన క్వశ్చన్స్ లో ఒక మెకానిజం వచ్చేటప్పటికి ఇన్స్పిరేషన్ సెకండ్ ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ కలిసి మీకు అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ ని ఎంటర్ ద సెల్ టు ద ట్రావెల్ ఆల్ బాడీ పార్ట్స్. ఆల్ బాడీ పార్ట్స్ రిలీజింగ్ ఆల్ బాడీ పార్ట్ రిలీజ్ CO2 enter the anaerobic condition outside. This is called expiration, expiration and inspiration. ఈ ప్రాసెస్ ఏంటంటే క్లాస్లో రేపటి క్లాస్లో చూడవచ్చు.